బ్యాక్ టు న్యూస్. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర దిగ్విజయంగా సాగుతుంది. కాసేపట్లో వరంగల్ జిల్లాలో కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర దిగ్విజయంగా సాగుతుంది. ఎర్రవల్లి నుంచి వరంగల్ రోడ్ షోకు కేసీఆర్ బయలుదేరారు. కాసేపట్లో వరంగల్లో కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహించనున్నారు. వరంగల్ అంబేద్కర్ సెంటర్ నుంచి అలంకార్ జంక్షన్ వరకు కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం హన్మకొండ చౌరస్తాలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర దిగ్విజయంగా సాగుతుంది. ఎర్రవల్లి నుంచి వరంగల్ రోడ్ షోకు కేసీఆర్ బయలుదేరారు. కాసేపట్లో వరంగల్లో కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహించనున్నారు. వరంగల్ అంబేద్కర్ సెంటర్ నుంచి అలంకార్ జంక్షన్ వరకు కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం హన్మకొండ చౌరస్తాలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఐదవ రోజు బస్ యాత్ర కొద్దిసేపు క్రితమే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుండి వరంగల్ బయలుదేరింది. వరంగల్ సంబంధించి ఇదే ఏదైతే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇటు ఎన్నికల సమరశంకరమని పూరిస్తూనే మరోపక్క రైతాంగానికి ధైర్యం, తెలంగాణ ప్రజల ప్రజారికానికి ధైర్యం చెప్తూ ఆ రోడ్ షో ముందుకు సాగుతుంది. ఇప్పటికే 4 రోడ్ షోలు విజయవంతమయ్యాయి. అందులో భాగంగానే ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడం కావచ్చు. ఆ ప్రజలంతా కూడా ఇవాళ తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ లేకపోవడం వల్ల జరిగిన నష్టాన్ని కూడా అంచనా వేసుకున్న పరిస్థితి వల్ల యావత్ తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎక్కడ కేసీఆర్ వెళ్ళినా అక్కడ జన నిరాజనం కనిపిస్తుంది.
అయితే వాళ్ళ వరంగల్ సంబంధించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వరంగల్ లో గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అజంజా మిల్లు ఉండే, ఆ ఉమ్మడి రాష్ట్రం పాలకులు ఆనాడు అజంజా మిల్లును కనీసం కూడా పట్టించుకున్న పాపం అవ్వలేదు. ఆ దానికి తోడుగా ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చేనేత వర్గ ఆదుకునేందుకు మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా హైదరాబాద్ తర్వాత అత్యంత పెద్ద సిటీ వరంగల్ కావున అందుకు అనుగుణంగా అక్కడ ఐటీ పార్క్ కూడా ఏర్పాటు చేశారు. అనేక కంపెనీలు అక్కడి వల్ల కొలువు తీర ఎంతో మంది యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించారు. ఈ నేపథ్యంలో ఇవాళ వరంగల్ కు మరోసారి కూడా ఇప్పటి వరకు కూడా గత 2 సార్లు కూడా బీఆర్ఎస్ విజయకేతనం ఎదురేసింది, గులాబీ జెండా రెపరెపలాడింది. ఉద్యమానికి ఊపిరి పోసిన వరంగల్ ఖిల్లా నుండి ఇవాళ మరోసారి ఆ సమయ శంకారావాన్ని పూరించనున్నారు. ఏదైతే వరంగల్ లోక్సభ అభ్యర్థి సుధీర్ బాబు మద్దతుగా ప్రచారం కూడా నిర్వహించనున్నారు. లోక్సభ అభ్యర్థి సుధీర్ బాబు అభ్యర్థిత్వాన్ని ఇప్పటికే ఖరారు చేసిన నేపథ్యంలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఇవాళ లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీల పాత్ర ఏంటనేది కూడా మరోసారి వరంగల్ ఖిలా నుండే, వరంగల్ జిల్లా నుంచే ఇవాళ మొదలు పెట్టాలి. ఖచ్చితంగా మెజార్టీ సీట్లు సాధించినప్పుడే తెలంగాణ అస్తిత్వం నిలబడి ఉంటుంది, తెలంగాణ అస్తిత్వం కాపాడుకున్న వాళ్ళం అవుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అనేక సందర్భాలు చెప్తున్నారు. ఇవాళ వరంగల్ వేదికగా కూడా మరోసారి కూడా గర్జించనున్నారు. తెలంగాణ ఉద్యమానికి కేరాఫ్ ఉస్మానియా యూనివర్సిటీ తో పాటు కాకతీయ యూనివర్సిటీ కూడా, కాకతీయ యూనివర్సిటీలో అనేక విద్యార్థులు ఆనాడు పోరాటం చేశారు. ఏ ఉద్యమం చేసినా కాకతీయ యూనివర్సిటీ వరంగల్ ఖిలాకే దక్కుతుంది, వరంగల్ జిల్లాకే దక్కుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలా వరంగల్ వేదికగా మరొకసారి కూడా బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ గర్జించనున్నారు. ఇప్పటికే వరంగల్ సంబంధించి అనేక ఐటీ కంపెనీలతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మరికొద్ది సేపట్లో వరంగల్ కు చేరుకున్నారు. వరంగల్ లో అక్కడ ఉన్న బీఆర్ఎస్ సైన్యం కావచ్చు, తెలంగాణ రైతాంగం, వరంగల్ ప్రజానికాన్ని ఉద్దేశించి బీఆర్ఎస్ అధినేత ప్రసంగించనున్నారు. ప్రతీష్ రైట్లీ విల్, థ్యాంక్ యూ.